ఊరిపోయింది కంపెనీ గురుజాల అప్పుడు స్టార్ట్ అయింది. గురుజాల కాన్స్టిట్యున్సీలో ఇప్పుడే జంగమహేశ్వరంపుర గ్రామంలో 600 మంది టీడీపీ కార్యకర్తలు దాడి. ఎలక్షన్ వాళ్ళకి సరిగ్గా జరగలేదని ఏకంగా దాడులు. ఒక్కటి నాకు చెప్పండి అన్న, నాకు అర్థం కదా. 80% మంది పొద్దున్న నుంచి పోలింగ్లో పాల్గొన్నారు. 80% మంది ప్రజలు, 80% మంది ఓటర్లు, అంటే దాదాపుగా 3,93,00,000 మంది ఓటర్లలో 80% మంది పోలింగ్లో పాల్గొని వాళ్ళు ప్రతిసారి ఈవీఎం మిషన్ నొక్కితే వాళ్ళు ఏ పార్టీకి ఓటేసింది వీప్యాట్లో కనిపిస్తా ఉంది. అంటే నొక్కితే, ఫ్యాన్ గుర్తుకు నొక్కితే ఫ్యాన్ గుర్తుకు ఓటేసినట్టు కనిపిస్తా ఉంది. నాకు కూడా కనిపించింది. నాలాగే 80% మంది ప్రజలు ఓటేస్తే వాళ్ళు ఏ పార్టీకన్నా ఓటేని పోటీ ఓటేసిన తర్వాత వాళ్ళకి ఏ పార్టీకి ఓటేసింది వాళ్ళకి కనిపించింది. కనిపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయినారు. సాటిస్ఫై అయిన తర్వాత 80% ఓటింగ్ నమోదైంది. హై పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్, ఇప్పటికే 80%. బై ద టైం కంప్లీట్ అయ్యేసరికి ప్రాబబ్లీ ఇట్ మైట్ గో అప్ టు ఈవెన్ 85%. అంటే 85% మంది ఓటింగ్లో నమోదు కా ఓటింగ్ చేయడము అంత పెద్ద సంఖ్యలో వీప్యాట్తో వాళ్ళు వేసిన ఓటును చూసుకోవడము అన్నీ ఇంత బాగా జరిగినప్పుడు హౌ కెన్ ఎనీబడి ఈవెన్ కమెంట్ ఎనీథింగ్ నెగటివ్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి బురద జల్లాలా అనే కారణాలు వెతుక్కోవడం తప్ప నుంచి.